హెడ్బలా నాయక్ గారు, ఇవాళ డిఎస్ కాంగ్రెస్ పార్టీలోకి మళ్ళీ తిరిగి రాబోతున్నారు సొంత గూటికి, దాదాపుగా 10 గంటలకు 11 గంటలకు చెప్తున్నారు. ఆయనతో పాటుగా రాములు నాయక్ సస్పెండ్ అయినాయని, అలాగే నరసారెడ్డి ఉండరు, ఆర్ కృష్ణయ్యను కూడా మీరు ఆహ్వానించారు. ఒకవైపు టీఆర్ఎస్ వెళ్లేవాళ్ళు వెళ్ళిపోనివ్వండి, కనీసం బుజ్జగింపులు కూడా వద్దు అనే ఒక స్టాండ్ తీసుకుంటే మీరు వచ్చేవాళ్ళని రానివ్వండి, గేట్లు తీర్చేవాళ్ళని కార్యక్రమం మొదలుపెట్టారా? వాళ్ళంతా మా వాళ్ళే కదా, కాబట్టి పాత కాంగ్రెస్ ఐడియాలజీతో ఉన్న వాళ్ళందరినీ రమ్మని చెప్తున్నాం. ఎవరెవరైతే వస్తారో వాళ్ళని వద్దాం లేం కదా, చేరికలు అనేటివి మామూలే కదా, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి రావడం అనేటటువంటి దాని భాగంగానే వస్తున్నాం. ఇక టీఆర్ఎస్ పార్టీ ఎందుకు నుంచి ఎందుకు వస్తున్నారో వాళ్ళు చెప్తారు కదా, ఇంకో 10 గంటలకు మీరు చూస్తారు కదా, వాళ్ళే చెప్తారు కదా ఏం జరిగింది ఏం జరుగుతుందని. రాముల నాయకుని అయితే వాళ్ళు బలవంతాన మా దగ్గర పంపించినట్టే, ఆయన ఏదో ఫంక్షన్ పోతే ఆయన కొంతయన కలిసి ఉండని చెప్పి సస్పెండ్ చేసి అవమానం చేసి పంపించారు. సరే నర్సారెడ్డి కలిసి ఉండడం లేదో నాకు ఐడియా లేదు, కానీ రాముల నాయక్ నాకు తెలిసారు అది, ఎందుకంటే విఆర్ దేర్ అంత పోయి ఏదో ప్రైవేట్ ఫంక్షన్కి వచ్చి ఆయనను కాంగ్రెస్కి పంపించారు. మంచిదే కదా, జనరల్గా నష్టమే ఉన్నది. అటు కేసీఆర్ నమ్ముకున్నటువంటి వాళ్ళను కేటీఆర్ హరీష్ రావు బయటకు పంపించాలంటే ఇదే జరుగుతుంది. కానీ జాయిన్ అవుతున్న ఉత్సాహం మీ మాటల్లో కనిపించట్లేదు, అంటే పూర్తిగా చెప్తే ఉత్సాహం ఎక్కడ కొంచెం డిఎస్ లాంటి నాయకుడు మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి తిరిగి సొంత కూటికి వస్తున్నప్పుడు అది కొంచెం బలమేం కదా కాంగ్రెస్ అంత బలం కదా. నేను కొంత జ్వరంతో ఉన్నాను, నేను కొద్ది సిక్ ఉన్నాను నిన్నటి నుంచి, ఎందుకంటే సిబిఐ విషయంలో సిక్ ఏం కనిపించలేదు సిక్నెస్ బీజేపీ మీద దాడి చేసినప్పుడు. ఇవాళ వాళ్లే కాదు, ఇంకా చాలామంది టీఆర్ఎస్ నాయకులు పాత కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ నుంచి బయటకు వస్తారు చూడండి మీరు. అంటే మీరు టికెట్లు ఇవ్వకుండా వెయిట్ చేసి రోజులు ఇంకా నెట్టి 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 ఇంకా ఎంతమంది వస్తారు అడ్జస్ట్మెంట్లు చేయడం ఇక్కడతో సరిపోయేలా ఉంది వ్యవహారం. ఋషి గారు, టికెట్కు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినాకనే టికెట్ల ప్రక్రియ మొదలవుతుంది. ఎప్పుడన్నా చూడండి, కాంగ్రెస్ పార్టీ నిన్న కదా ఛత్తీస్గఢ్కు సంబంధించి మొన్న 22వ తారీఖు లాస్ట్ డేట్ ఉంటే 20వ తారీఖున డిక్లేర్ చేసినాం కదా టికెట్లు. అంటే ఆ ప్రక్రియ ఉంటుంది, ఆ ప్రెషర్ ఉంటుంది పార్టీల మీద. ఇప్పుడు కేసీఆర్కు ఏం పని లేదు, ఎందుకు రద్దు చేసాడో తెలియదు, రద్దు చేసుకొని పోయిండు, ఆడ జనాలు రాణిస్తలేరు ఆ క్యాండిడేట్లను. బహుశా నిన్న ఈటల రాజేందర్ని కూడా అడ్డుకుంటున్నాడు. కాబట్టి టీఆర్ఎస్ తను తన గోతిలో తానే పడి కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మేము సిస్టమ్ ప్రకారం చేసుకుంటూ పోతాం, మేము ఎక్కడ తొందరపడేలేదు, మేము ప్రణాళికబద్ధంగానే పనిచేస్తాం, మా ప్లానింగ్ మాకుంటుంది. రేపు అధికారంలో రాబోయే పార్టీ మాకు ఎందుకు తొందర, మేము చాలా క్లియర్గా అధికారంలో వస్తున్నాం. నా స్లోతనం వెనకాల బాధ్యత ఉన్నది. రెండోది ఆరోగ్యం కొద్దిగా వీక్ ఉన్నాను. సో సుధాకర్ రెడ్డి గారు, అంటే ఎందుకు వెళ్ళిపోతున్నారు నాయకులు అనేది కీలకమైన సమయంలో పాయింట్ కదా, అసంతృప్త లేకపోతే అపనమ్మకమా, అనేక సందేహాలు వస్తాయి. ఎందుకొరకంటే అధికారంలో రావట్లేదని తెలిపి, అందుకే అపనమ్మకమా. ఎన్నికల సందర్భంగా, ఎందుకంటే వారి వారి నియోజకవర్గాలలో, ఎందుకంటే ఈసారి కాకపోతే వచ్చేసారి వస్తుంది అనేటువంటి ఒక నమ్మకంతో కొందరు పనిచేస్తూ వచ్చారు. కానీ తీరా 107 నియోజకవర్గాల్లో ప్రకటించే వరకు ఇక మాకు ఇక గత్యంతరం లేదు. కాబట్టి మేము ఏదైనా పార్టీ నుంచి అయినా తప్పకుండా చేస్తామనేటువంటిది ఈ ఎన్నికల సందర్భంగా కాదు, ప్రతి ఎన్నికల సందర్భంగా అటు ఇటు ఇటు అటు నడుస్తూనే ఉంటాయి. కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరైతే ఆశావాదులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు పోయేటువంటి ఒక అవకాశం ఏర్పడేది. ఇక మనం నర్సారెడ్డి సంగతి అయితే మీరు చూసినారు, ఓసారి కాంగ్రెస్ పార్టీ, ఓసారి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ అంటే అపనమ్మకం అనేటువంటిది అసలు పోదునా వద్దా పోదునా వద్దా అని ఊగిసలాడుతూ వచ్చారు. మా డిఎస్ కూడా మనం చూస్తూనే ఉన్నాం గత 6 నెలల నుంచి కూడా, అసలు కాంగ్రెస్కి పోవాలా లేకపోతే ఏ పార్టీకి పోవాలా అనేటువంటిది ఆలోచన. మీ పార్టీలో ఉండకూడదు అనేది ఎందుకు ఆలోచన? ఎందుకు అదే నేను రాజ్యసభ ఇచ్చారు, ఎందుకంటే రాజ్యసభ ఇచ్చినప్పటికి కూడా తృప్తి లేదని అన్నట్టు. ఇప్పుడు మా నర్సారెడ్డికి ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే బహుశా ఆయన అసంతృప్తి కేసీఆర్ పక్కన కుర్చీలో ఆయన ఎప్పుడు కూర్చోబెట్టుకోలేదు, అంతర్గత సమావేశాల్లో కానీ బయట సభల్లో కానీ. మీరు కేశవరావుకి ఇచ్చిన వాల్యూ డిఎస్కి ఇవ్వకపోవడం అని అసంతృప్తి ఉండిపోయిందా? కేశవరావు అనేటువంటి ఆయన పార్టీ జనరల్ సెక్రటరీ కాబట్టి పార్టీ అధ్యక్షుని పక్కన జనరల్ సెక్రటరీ ఉంటాడు. ఈయన ఒక ఎంపీ, ఎంపీలు అందరు ఎక్కడ ఉంటారో అక్కడనే ఉంటారు.
మీరు చెప్పారు కానీ ఆయనకు కూడా ఏదో పదవి ఇచ్చి కూర్చోబెట్టుకోవాలంటే కూర్చోబెట్టుకోవచ్చు, మనసులో ఉంటే మార్గం ఎందుకు ఉండదు? ఆ విధంగా ఉండేటువంటి ఒక పరిస్థితి లేదు. ఎందుకొరకంటే వయసు మీరినటువంటి ఒక వ్యక్తి వృద్ధుల బుద్ధులు సంచలించవే అని అన్నారు. అందుకొరకు ఆ విధంగా సంచలించలేదు, ఇంకా ఢిల్లీ వెళ్ళాడంతే. ఆ విధమైనటువంటి ఒక పరిస్థితి ఉండొచ్చు. అందుకొరకు ఈ రకంగా జంపింగ్లు అనేటువంటి మనం సహజంగా చూస్తూనే ఉంటాంటాం. కానీ అంత మాత్రాన మా పార్టీలో ఉండేటువంటి ఒక పార్టీ ఎంతో మంది ఇంకా చేరుతామని సిద్ధంగా ఉన్నారు. ఇతర పార్టీలను ఇంకా పొత్తుల విషయం తేలనియండి, పొత్తుల నుంచి సీట్ల విషయం తేలనియండి, క్యూల జరిగేటువంటి ఒక అవకాశం ఉంటాంటది. కాబట్టి పార్టీ బలంగా ఉండేటువంటి ఒక పార్టీ, ప్రజల్లో ఉండేటువంటి ఒక పార్టీ, ప్రజలందరూ కూడా విశ్వాసం కలిగినటువంటి ఒక పార్టీ కేసీఆర్. కానీ ఇప్పుడు మీరు తీసుకుంటున్న కఠిన వైఖరి మీకు లాభిస్తుంది అనుకుంటున్నారా? నష్టం కలిగేస్తుంది అంటే ముందుకెళ్ళాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోయేవాడిని వెళ్ళిపోనివ్వండి, కనీసం వాడు ఫోన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. రిషి గారు స్పష్టంగా మన పార్టీ విధానాలు నచ్చక, మన పార్టీ నాయకుని మీద నాయకత్వం మీద విశ్వాసం లేక ఎన్ని రోజులని ఉంటారండి, ఎన్ని రోజులని ఈ విధంగా ఉంటూ ఉంటుస్తూ అంటాం. కాబట్టి ఎవరైతే ఉంటారో వాళ్ళని పోతే పోనివ్వాల్సిందే కదా. మరి ఆ విధమైనటువంటి ఒక భావననైతే ఇంకా బుజ్జగించుకుంటా ఏదో ఒకటి అప్రమత్తంగా అసలు లోపల ఉండి నష్టం చేసేటువంటి వాళ్ళకన్నా బయట పోతేనే మంచిది కదా. అది ఆ విధంగా ఊయం ఉండవలసిన ఇంకా వచ్చే అవకాశం ఉంది చాలా చెప్తున్నారంటే. సుధాకర్ రెడ్డి గారు కవర్ చేస్తున్నారు కానీ ఒకటి, డిఎస్ గారు చాలా సీనియర్ నాయకుడు. సరే ఆయన ఎందుకు టీఆర్ఎస్ కప్పుడు పోయాడో నాకు అర్థం కాలేదు. అక్కడ ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వట్లేదు. రెండోది నాయకత్వం కూడా బలహీన పడిపోయిందని చెప్పి మా సుధాకర్ రెడ్డి గారు చెప్తున్నారు. ఆ విశ్వాసం నాయకత్వం మీద లేనప్పుడు ఆటోమేటిక్గా పోతుంటారు. ఆ విశ్వాసం కల్పించడం కాంగ్రెస్ పార్టీలో విశ్వాసం కల్పించడంలో ఇవాళ కేసీఆర్ సఫలం కాలేకపోతున్నాడు. ఆయన మీద విశ్వాసంతో పోయినటువంటి వాళ్ళు కూడా ఈయన మనం అనుకున్నంత సినిమా లేదుడా అనే విషయం అర్థమైపోయింది. ఆ అర్థమైపోయి నేను అంటున్నాను, నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది రాముల నాయక్ కదా. టీఆర్ఎస్ పార్టీ పుట్టినకాడ నుంచి ఉన్నాడు. కేసీఆర్ అంటే ఆయనకు వల్లమాలిన ప్రేమ, పర్సనల్ కూడా జాబ్ తెలుసు. చాలాసార్లు చెప్పిన అయినటోడు కాదు, కేసీఆర్ ఈ కావాలని ఇచ్చేటోడు కాదు. అటువంటి వాడు ఎందుకు వస్తుడు? అంటే విశ్వాసం పోయింది ఇలా పూర్తి స్థాయిలో, నమ్మకం లేకుండా పోయినటువంటి పరిస్థితి కదా. నర్సారెడ్డి గారిని పట్టుకపోయారు, ఆయన అకామిడేట్ చేసుకోలేకపోయారు కాబట్టి అంతే కదా, పట్టుకపోయారు కదా, బలవంతానే పట్టుకపోయారు లాస్ట్ టైం కేసీఆర్ గెలవడం కోసం. తెలుసు కదా, అందరికి తెలిసినటువంటి విషయం. కాబట్టి ఇంకోటి ఇంకో పెద్ద మాట, ఏజ్ పెద్దగా కొద్ది బుద్ధి మారుతుంది. అది వృద్ధ ఏదో చెప్పేస్తారు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే పెద్దవాళ్ళ మనం అవమానించొద్దు. నేను అంటున్నాను చాలా మంది 60 దాటినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు కూడా 60 దాటింది అనుకుంటున్నాను. నేను మారదు, ఎందుకు మారుతుంది? ఆలోచనలు ప్రతి మనిషికి తన ప్రయోజనాలు తన బాధ్యతలు దాన్ని బట్టి వ్యవహార శైలి ఉంటుంది. ఖచ్చితంగా టీఆర్ఎస్ బలహీన పడ్డది, టీఆర్ఎస్ నాయకత్వం విశ్వాసం ఇవ్వలేకపోతుంది ఖచ్చితంగా. కాబట్టి వీళ్ళ వలసలు జరుగుతున్న పరిస్థితి ఉంది. రాముల నాయక్ విషయంలో ప్రస్తావించండి మా బెల్లం నాయక్ గారు. రాముల నాయక్ ఇప్పటికి కూడా కేసీఆర్ మహాత్మ అని అనేటువంటి మాట చెప్తాడు. కాబట్టి విశ్వాసం సన్నగిలినట్ట విమర్శలు చేశారులే. ఎలక్షన్ టైంలో డెఫినెట్ గా ఆ పార్టీ నుంచి ఈ పార్టీ, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్తారు, దట్ ఇస్ డిఫరెంట్ థింగ్. కానీ ఎవరు బీజేపీ వైపు ఎందుకు రావట్లేదు అంటారు? అంటే మీకు రోజు జరిగే మీకు రోజు రోజు మీకు వాళ్ళకి ఎవరికి టికెట్ అస్యూరెన్స్ ఇవ్వలేదు, అది కూడా చెప్తున్నాను. టికెట్ల అస్యూరెన్స్ తో వస్తున్నారు అనేటటువంటి మాట, టికెట్లు వస్తాయని అక్కడ మాట్లాడలేదండి. రోజు మా పార్టీలో జరిగే చేరికలు మరి మీకు ఎందుకు కనపట్లేదో నాకు తెలియదు. రోజు చేరికలు జరుగుతున్నాయి. ఒకటి రిషి గారు, అంటే నేను ఒక మాట చెప్పలేదు. ఇందాక బెల్లం నాయక్ గారు ఒక మాట అన్నారంటే వీళ్ళు టికెట్స్ జస్ట్ నోటిఫికేషన్ వచ్చినాక ఇస్తారు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నీ అనౌన్స్ చేశారు గుర్తుందా రిషి గారు? 6 మంత్స్ ముందే మేము అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. చెప్పారా లేదా? మరి ఇవాళ నోటిఫికేషన్ వస్తేనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తుంది అంటే ఇవాళ ఒక ప్లాంట్ దీంతో వెళ్తారు. ఎందుకంటే కూటమి, మహాకూటమి అన్నారు. ఆ మహాకూటమిలో ఎంతమంది ఉంటారో మనం చూద్దాం. మహాకూటమి అన్నారు. ఆ మహాకూటమిలో నిజంగానే రేపు వీళ్ళు ఎవరెవరు ఎన్నెన్ని సీట్లు తీసుకుంటారో అదే కూడా మనం చూడాల్సిన అవసరం. అయితే ఇంకొక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే ఇవాళ దేశవ్యాప్తంగా మీరు ఎక్కడ చూసినా సరే కాంగ్రెస్ ఒంటరిగా వెళ్లే పరిస్థితిలో ఎక్కడ లేదు. ఇవాళ దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా సరే కాంగ్రెస్ ఎప్పుడు ఇంకొకరిని పట్టుకుని ముందుకెళ్తాను. చివరికి కర్ణాటక అయినా సరే ఇండిపెండెంట్ గా లాస్ట్ టైం గవర్నమెంట్ ఫామ్ చేసిన ఇవాళ జేడీఎస్ తో పాటు వెళ్ళి జేడీఎస్ ని సపోర్ట్ చేసి ఇవాళ గవర్నమెంట్ లో ఉంది. ఒకటి ఇవాళ ఇంకొక మాట మనం చెప్పుకోవాల్సిన అవసరం ఏముందంటే రిషి గారు, ఇక్కడ ఇవాళ తెలుగుదేశం పార్టీతో వీళ్ళు జత కట్టారు. ఎందుకు కట్టారు ఏంటి అనేది ఏమన్నా అంటే ప్రజల కోసం అంటున్నారు. మరి ఇప్పుడు దాకా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు బుక్స్
డిఫరెంట్ చేసుకుని మరి దాని గురించి కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదే తెలుగుదేశం పార్టీ కర్ణాటకలో ఏమన్నారంటే 40 స్థానాల్లో మేము ప్రభావితం చేసాం అన్నారు. మరి 40 స్థానాల్లో పక్క రాష్ట్రంలో రిషి గారు జట్టు కట్టకూడదని నేను అన్నట్లు, కానీ ఏ సిద్ధాంతం పరంగా మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు విభేదించారో, ఏ రకంగా మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు బుక్స్ రాసుకున్నారో దాని గురించి ఒకసారి సమాధానం చెప్పండి అంటున్నాం. పొలిటికల్ పార్టీస్ జట్టు కట్టడంలో తప్పలేదు, మేము కూడా చాలా పార్టీస్ తో కలిసే ఉన్నాం రిషి గారు. నేను ఎక్కడ నేను రెండు పొలిటికల్ పార్టీస్ కలవటం తప్పని నేను అన్నట్లు, కానీ ప్రజలకు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది, సమాధానం చెప్పాలి. ఇవాళ కర్ణాటకలో 40 స్థానాలు మేము ప్రభావితం చేయగలిగాం అంటే పక్క రాష్ట్రంలో కన్నడ ఎక్కువగా కన్నడ మాట్లాడే రాష్ట్రంలో 40 స్థానాల్లో మేము ప్రభావితం చేయగలిగా అనేవాళ్ళు ఇవాళ ఇక్కడ 12 స్థానాలైనా తెలంగాణలో ఎక్కడైతే మేము పుట్టామో, ఎక్కడైతే మేము మీకోసం తెలంగాణ నేను లెటర్ ఇస్తేనే వచ్చిందన్నా, ఇక్కడ ఇవాళ తెలుగుదేశం 12 స్థానాలైనా పోటీ చేసేది, అది కూడా ఇవాళ ప్రజలు సమాధానం అడుగుతారు. ఇంకొక మాట, ఇందాక సుధాకర్ రెడ్డి గారు ఒక మాట అన్నారంటే టీఆర్ఎస్ పదవులు ఇచ్చింది అని చెప్పారు. టీఆర్ఎస్ నిజంగానే ఎవరికి పదవులు ఇచ్చింది కూడా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చిందా, నిజంగానే ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి ఇచ్చిందా, ఇవాళ ఉద్యమంలో చేసిన బెల్లం నాయక్ గారు ఎక్కడున్నారు, లేదా దయాకర్ గారు ఎక్కడున్నారు? ఆ రోజు నిజంగానే వీళ్ళందరినీ మీరు పెట్టుకుంటే వీళ్ళందరూ అక్కడే ఉండేవాళ్ళు కదా. ఎందుకు ఆయన ఉద్యమంలో లేదు? ఇవాళ మీరు మంత్రి పదవులు ఎవరికి ఇచ్చారు? ఇంకొక మాట, వీళ్ళు పదవులు ఇచ్చాం అంటున్నారు, పదవులు ఇచ్చి గౌరవం ఇచ్చారా మీరు చెప్పండి? ఇవాళ బొంతు రామ్మోహన్ గారు ఎక్కడున్నారు? రిషి గారు కనపడుతున్నారా? ఎక్కడన్నా కనపడుతున్నారా? అదైతే రద్దు చేయలేదుగా, ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ అయితే డిజాల్వ్ కాలేదుగా, అదైతే ఉందిగా. మెట్రో రైల్ బొంతు రామ్మోహన్ గారు కనపడరు, ఆయన పేరు ఉండదు, ఎక్కడ ఉండదు, ఏ ప్రెస్ మీట్ లేదైనా సరే కేటీఆర్ గారు మాట్లాడతాను, బొంతు రామ్మోహన్ గారు మాట్లాడుతున్నారు. ఇవాళ నేను మాధవ్ గారు పోరాడుతున్నారు, అదనపు బలం అవుతుందా ఈ నాయకులు చేరి? ఇప్పుడు ఆర్ కృష్ణ ఇలాంటి నాయకుడు కూడా బీసీ సంఘాల జాతీయ నాయకుడు, ఆయన కూడా రమ్మని కాంగ్రెస్ ఆహ్వానించింది. మరి వాళ్ళు రాహుల్ సమక్షంలో జాయిన్ అవుతారా అవరా ఇంకా తెలియదు, ఎట్లా ఉండే అవకాశం? అంటే ఒకటి బిందువులు చేరి సింధు ఒకటి అన్నట్టుగా ఇలా ఒక్కొక్కరిని తెచ్చుకుని ఉంటేనే నెమ్మదిగా బలాలు పెరుగుతాయి పార్టీలకు ఎన్నికల సమయంలో. కానీ ముందు కాంగ్రెస్ తనను తాను బాగు చేసుకుంటే ఇప్పుడు అది మహాకూటమే, ఇప్పటికి ఇంకా ఊహాకూటమే, అది అది పూర్తిగా వాస్తవ రూపం దాల్చి అది ఇప్పటికి కూడా అంటే ముఖ్యంగా టీజేఎస్ సమస్య, ముఖ్యంగా టీజేఎస్ సమస్య అనేది ఇప్పటికి ఇంకా అస్పష్టంగా ఉంది. అందువల్ల అది తేలే వరకు కూడా విశ్వసనీయత సమస్య ఒకటి ఉంటుంది. రెండోది బెల్లయ్య నాయక్ గారికి మరి మాధవ్ గారు చాలా సానుకూలంగా మాట్లాడుతున్నారు అది తెలియదు. ఎవరు ఎటుపోయినా కానీ ఓకే, అంటే బీజేపీ అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ కప్పల తక్కడ వ్యవహారం ఇది కొనసాగుతూనే ఉంది తెలంగాణలో ఎన్నికల్లో. ఇది వచ్చే వరకు కూడా సమయం పోగొట్టుకుంటుంది కాంగ్రెస్ చాలా వరకు, అందులో ఏమీ సందేహం లేదు. ఆ మాటకు వస్తే బీజేపీ కూడా పాక్షిక జాబితానే ప్రకటించగలిగింది, కానీ వాళ్ళకి కూడా అంత గెలిచి అధికారంలోకి వచ్చేది లేదు. అయినా కానీ అవగాహనకు రాలేని పరిస్థితి ఉందంటే పార్టీల్లో అంతర్గత అసమ్మతి అనేది. వీర విధేయులైనటువంటి సుధాకర్ రెడ్డి గారు కూడా మాది కొంచెం కోపగృహంలాగానే ఉంది, అంటే అడగడం అయిపోయింది వెడలడం, ఇప్పుడు బయలు వెడలడం వేరే పార్టీలాగా, అది పూర్తి జాబితాలు వచ్చాక ఇంకా చాలా ఎక్కువగా జరుగుతుంది. ఇక్కడ రెండు కోణాలు, ఒకటి సార్ ఇప్పుడు పనిచేసిన వాళ్లకు పదవులు ఇవ్వడం పార్టీ బాధ్యత అయితే, పదవులు ఇవ్వకపోయినంత మాత్రం పార్టీ నుంచి బయటపడడం ఇది ద్విముఖమైనటువంటి వ్యవహారం. ఇక్కడ విధానాలు ప్రజలు సమాజం కొన్ని చేయాలి, వాటి కోసం పోరాడాలంటే ఒక విధంగా ఉంటుంది. ఎవరు కూడా అందరికీ పదవులు ఇవ్వలేరు, పదవులు ఇవ్వని వాళ్ళంతా పెట్టులు పట్టుకొని ఆ పార్టీలోంచి ప్రజలకు మొత్తంగా అందరూ ఒకటే. చివరికి ఏం జరుగుతుందంటే అందరూ ఒకటే అనే ఒక అభిప్రాయం అటువంటిప్పుడే బిఎల్ఎఫ్ లాంటి పార్టీలు గుర్తొస్తుంటాయి అక్కడ ఎట్లాగో అక్కడ. అందుకని బిఎల్ఎఫ్ కి ప్రచారం చేస్తున్నారు రవి గారు. నేను చెప్పేది ఏంటంటే బలమైన పార్టీలు లేనప్పుడు ప్రధాన స్రవంతిలో ఎక్కడో కార్టూన్ చూశాను సార్, మీరు వచ్చేవాళ్ళు మీ కండువాలు మీరే తెచ్చుకోండి, అంటే 5-6 కండువాలు పెట్టుకొని వస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది.